సత్యం సనాతనం ఛానల్కు స్వాగతం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి గుర్తించని భావన ప్రపంచం ప్రధానంగా ఇంద్రియాలు తెలుసుకోగలిగిన స్థూల విషయాలను మాత్రమే గ్రహించడానికి వాటికి స్పందించడానికి మనం అలవాటు పడ్డాము చాలా వరకు మన చుట్టూ ఉన్న సూక్ష్మ శక్తులు మనకు తెలియవు అయినప్పటికీ మనం ఆలోచించే ప్రతి భావన ఒక ప్రత్యేక సూక్ష్మ ప్రకంపనను కలిగిస్తుంది ఈ కారణం వల్లనే మీ నిజ స్వభావాన్ని ఇతరుల నుండి మీరు దాచలేరని మీకు తెలుసా మీరు తప్పు చేసినట్టయితే అది మీకు తెలుసు అది దాచినట్టు అనుకుంటున్నా మీ ఆలోచనలలో తప్పు చేశాననే భావన ఉంటుంది ఆ భావ ప్రకంపనలు ఏదో ఒక విధంగా మీ ప్రవర్తనలో ప్రతిబింబించటం వల్ల ఇతరులకు అది తెలిసిపోతుంది సహజంగానే ఇదే మంచి భావనలకు కూడా వర్తిస్తుంది మీరు మానసికంగా భగవాన్ అని లోలోపల జపిస్తూ ఉంటే అది దైవ సాన్నిధ్యాన్ని ఆవాహన చేసే ఒక ప్రకంపనను కలిగిస్తుంది ఆలోచనలు అతి సూక్ష్మమైనవి అయినందువల్ల ఏ పరికరమూ వాటిని నమోదు చేయలేదు అందుకే మనకు కంఠస్వరం ఉంది దాని సహాయంతో భావాలను వ్యక్తం చేయగలుగుతాము కానీ మీరు ఆధ్యాత్మికంగా పురోగమించి మీ లోపల గాఢమైన ప్రశాంతత అలవరుచుకుంటే ఇతరుల భావాలను అనుభూతి చెందగలరు చదవగలరు మీరు కలత చెంది ఉన్నప్పుడు లేదా అశాంతితో ఉన్నప్పుడు మీ మనస్సు అనే రేడియో శృతి తప్పి ఉంటుంది కాబట్టి అది వారి మానసిక సందేశాలను గ్రహించలేదు శరీరం కోరికలు ఇతరులకు ఏమి ఉంది ఏమి చేస్తున్నారు అనే బాహ్య విషయాల మీదే మీ చైతన్యం ఎప్పుడూ కేంద్రీకరించబడి ఉంటే దానికి మీలోనూ మీ చుట్టూ జరుగుతున్న సూక్ష్మ విషయాల ఎరుక ఎప్పటికీ ఉండదు మన 5 ఇంద్రియాలకు ఉన్న శక్తి చాలా పరిమితమైనది కళ్ళు కొన్ని కాంతి ప్రకంపనలను మాత్రమే చూడగలవు చెవులు కొంత పరిధిలోని శబ్ద ప్రకంపనలనే వినగలవు మరీ అధికమైన లేక మరీ అల్పమైన స్పందనలను అవి వినలేవు చాలా మంది వినలేని సంగీతాన్ని ఈ సమస్త విశ్వము ప్రసారం చేస్తుంది అది ఓం లేక ఆమెన్ అనే సృష్టి అంతటి నుంచి వెలువడుతున్న బ్రహ్మాండమైన నాదం వారు చూస్తూ కూడా చూడలేరు వింటూ కూడా వినలేరు అర్థం కూడా చేసుకోలేరు అని క్రీస్తు ఇంద్రియాల పరిమితి స్వభావం గురించి ప్రస్తావించాడు ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి